హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ గారు, అండ్ వారు వచ్చేసి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా ఛానల్కి టైం ఇచ్చినందుకు. అండ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామందిలో మనం ఆస్థమా చూస్తుంటాం సార్, సో అసలు ఈ ఆస్థమా అంటే ఏంటి సార్? ఆస్థమా అంటే ఇప్పుడు తెలుగులో అందరికీ జనరల్ టర్ము, అంటే పల్లెటూరు అయినకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ మనకి ఆస్థమా కానీ తెలుగులో శుద్ధంగా తెలుగులో చెప్పుకున్నట్టు ఉబ్బసం అంటాం ఈ వ్యాధిని. సో ఒక వ్యాధిని డిస్క్రైబ్ చేయాలి అంటే దానిలో ఏమవుతుంది, ప్రాసెస్ ఏమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆస్థమాలో ఏమవుతుందంటే, మనం మామూలుగా నా మామూలు జననికలు చెప్పాలంటే, మనం ఊపిరి తీసుకునేటప్పుడు ఇది విండ్ పైప్, గాలి ద్వారం, ట్రేకియా లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల లోపల బ్రాంచెస్ లాగా కొమ్మల్లాగా విడిపోతాయి. అవి ఒక క్యాలిబర్, ఆ డయామీటర్ ఉంటుంది, గాలి వెళ్ళే దారి ట్యూబ్ లాగా ఉంటుంది. సో ఈ ట్యూబ్ ఒక పర్టికులర్ డయామీటర్ మెయింటైన్ చేసినంత వరకు, అంటే వ్యత్యాసం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మెయింటైన్ అయ్యే వరకు గాలి శుభ్రంగా లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఆక్సిజన్ అనేది లోపలికి పోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది. ఈ ఉబ్బసంలో ఏమవుతుంది అంటే, ఈ గాలి పోయే దారి ఏదైతే ఉందో అది సన్నబడిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ కామన్గా ఏమవుతుంది ఉబ్బసంలో అంటే, వీజింగ్ సౌండ్, పిల్లి కూతులు వస్తాయి. పిల్లి కూతులు అంటే మనం ఫ్లూట్ వాయించేటప్పుడు వచ్చే సౌండ్ లాగా వస్తుంది. మీరు ఫ్లూట్ వాయించేటప్పుడు ఏం చేస్తారు, వాద్యకారుడు ఏం చేస్తారు అంటే, తన వేళ్లతో కంట్రోల్ చేస్తాడు ఆ గాలిపోయే దారిని, ఎట్లా ఎట్లా కంట్రోల్ చేస్తే ఆ మ్యూజిక్ వస్తుంది. అలాగే ఇవి మన గాలి ద్వారా పోయేదంతా ఒకేసారి సన్నబడిపోదు, అక్కడక్కడ సన్నబడుతుంది, అక్కడక్కడ నార్మల్ ఉంటుంది. సో గాలి ఆ వివిధ దీనిలో డయామీటర్లో వచ్చినప్పుడు మనకు ఆ పిల్లి కూతుళ్ళ సౌండ్స్ వస్తాయి, మ్యూజికల్ సౌండ్స్ అన్నమాట. సో అందుకే ఈ ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఆ సౌండ్స్ వస్తాయి. సో బేసికల్ ఉబ్బసం అంటే గాలి వెళ్ళే దారి సన్నమైపోవడం. అలా సన్నమైపోవడం వల్ల ఏమవుతుంది, ఇనీషియల్గా మోస్ట్ కామన్ కంప్లైంట్ ఒకటి ఆయాసం. వాళ్ళు నడుస్తున్నప్పుడు కానీ, ఇనీషియల్గా స్టార్ట్ అయ్యేది నడుస్తున్నప్పుడు ఆయాసం స్టార్ట్ అవుతుంది. ఆయాసంతో పాటు ఈ పిల్లికి మ్యూజికల్ సౌండ్స్ వస్తుంటాయి, ఇలా శబ్దాలు ఉత్పత్తి చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అలా శబ్దం వచ్చి ఇలా ఆయాసం వచ్చిందంటే ఉబ్బసం ఉంది అన్నట్టు ఒక అనుమానం వస్తుంది. రెండవది దగ్గు. మామూలుగా ఉబ్బసం ఉన్న వాళ్ళకి పొడి దగ్గు ఉంటుంది, కఫం రాదు. కఫం వచ్చింది అంటే ఇదే, అది ఉబ్బసం కాకపోయి ఉండాలి, లేదా ఉబ్బసంలోనే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలా కఫం వస్తుంటుంది. ఈ కఫం ఎందుకు రాదు అంటే, ఈ గాలి నారో అవడానికి కారణం కూడా మన ద్వారం ఒకటి, మన చుట్టూ కండరం ఉంటుంది, మన ఈ ట్రేకియా, ఈ విండ్ పైప్, ఇవన్నీ కండరాలతో కూడుకున్నవి. ఏదైనా ఎలాగ ఇదవుతుంది, రియాక్షన్, హైపర్ సెన్సిటివిటీ అంటాము. అంటే చల్లని వాతావరణం కానీ, అంటే మనం ఊపిరి తీసుకునేటప్పుడు మన టెంపరేచర్, బయట టెంపరేచర్కి మన లోపల వెళ్ళే టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. మన బాడీ దాన్ని కంట్రోల్ చేస్తుంది, ఈ ముక్కు ద్వారా వెళ్ళినప్పుడు కానీ వీటి కానీ. కొంతమందిలో ఈ గాలి ద్వారం అనేది, ఆ లైనింగ్ మ్యూకోజా ఏదైతే కవర్ చేయబడి ఉంటుందో, అది హైపర్ సెన్సిటివ్, అంటే దానికి టెంపరేచర్ చేంజ్ అయినా, సడన్గా టెంపరేచర్ కూల్ టెంపరేచర్ వచ్చినా, లేదంటే ఏమైనా పడని ఆబ్జెక్ట్, ఎలర్జెన్స్ అంటాం, ఎలర్జీ, పోలన్ మన పుప్పొడి కానీ, లేదనుకుంటే డస్ట్, దుమ్ము ధూళి ఎగిసినప్పుడు కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళు గట్ట ఇల్లు దులిపినప్పుడు ఈ దగ్గు ఆయాసం వస్తుంది దీనివల్ల కానీ. అట్లనే కొంతమందికి ఏసీ పడదు, ఏసీ గాలి, వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా లోపల మన బాడీ ఒక రియాక్షన్ చూపిస్తుంది, ఆ రియాక్షన్ అల్టిమేట్ పర్యవసానమే ఇలా నేరో అయిపోవడం. ఓకే, సో అట్లనే అలా నేరో అయిపోవడం కాకుండా మనకు ఉమ్ము అనే ఎలాగొస్తుంటుందో, ఆ ఉమ్ము అనేది నోట్లో ఉత్పత్తే కాదు, మొత్తం మన ఊపిరి లోపలంతా ఉంటుంది. కాకపోతే అది ఏంటి అవుతుంది అంటే, లిమిట్ వరకే, మనకు దానికి తెలియదు అది అవుతుందన్న సంగతి మనకు తెలియదు. వీటిలో ఏమవుతుందంటే గట్టిగా ఉత్పత్తి అయిపోయి గట్టిగా అయిపోతుంది, అందుకే వాళ్ళకి ఛాతి భారంగా ఉంటుంది, లోపల ఏదో పట్టేసి ఎవరో ఇచ్చేస్తున్నట్టు, ఏదో నొక్కేస్తున్నట్టు. తర్వాత వాళ్ళకి ఏమండి దగ్గు వస్తుందో తేమ వస్తుందండి, మామూలుగా రాదండి, గట్టిగా బయటకు తమ్మితే అప్పుడు కొంచెం గడ్డలాగా బయటపడుతుంది, అది ఈ కారణం వల్లనే అవుతుంది. సో పొడి దగ్గు, కొన్నిసార్లు తమ్మడి కూడా వస్తుంది, ఆయాసం, ఛాతి పట్టేయడం, ఇవన్నీ మేజర్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఫర్ ఆస్థమా పేషెంట్. ఒక ఉబ్బసం అని చెప్పడానికి ఇవి, కానీ ఇవన్నీ ఉన్నంత మాత్రం నన్ను ఉబ్బసం అయిపోదు. చాలామంది మనం పాతకాలంలో కానీ ఇప్పుడు కూడా పేషెంట్స్ వస్తే, ఏంటంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే, మొట్టమొదటి ఆన్సర్ అంటే నాకు ఆస్థమా ఉంది సార్. ఆస్థమా ఎలా డయాగ్నోస్ చేశారంటే, అప్పుడు ఆయాసం వచ్చింది, ఆస్థమా వచ్చేసిందంటే డిసైడ్ అయ్యాము, మాకు అక్కడ ఇచ్చారు, మందులు వాడుతున్నాం, అంతే అయిపోతుంది, ఇంకా మనకి అంతకు మించి వెళ్ళదు కూడాను. సో అన్ని ఆయాసాలు ఉబ్బసం కాదు, ప్రతి ఉబ్బసంలోనూ ఆయాసం దగ్గు ఉండాలన్న ఇది కూడా ఉండదు, దీనిలో వెరైటీస్ ఉంటాయి. కొన్ని ఉబ్బసం రకాల్లోనే ఓన్లీ పొడి దగ్గు మాత్రమే ఉంటుంది,
అలాగే కొంతమందిలో ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రం ఆయాసం వస్తుంది. అది ఎక్సర్సైజ్ ఇంజ్యూస్డ్ ఆస్తమా అంటాం. అట్లనే కొంతమందికి ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల వస్తుంది, ఆస్పిరిన్ ఇంజ్యూస్డ్ ఆస్తమా. అట్లనే చైల్డ్హుడ్ ఆస్తమా అంటే కొంతమందిలో ఆస్తమా ఒక యావరేజ్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 12 to 20 ఇయర్స్లో స్టార్ట్ అవుతుంది. కొంతమందికి 3 to 5 ఏళ్ళ వయసులో కూడా ఆస్తమా వస్తుంది, దాన్ని చైల్డ్హుడ్ ఆస్తమా అంటాం. ఈ చైల్డ్హుడ్ ఆస్తమా కొంత టైం తర్వాత అంటే బాడీ ఎదిగిన కొద్దీ, ఎక్లమటైజ్ అంటే అలవాటు పడిన కొద్దీ మాయమైపోతుంది. సో కొన్ని ఏళ్ళ తర్వాత కొంతమంది 40 ఏళ్ళు 50 ఏళ్ళలో కూడా మళ్ళీ అది బయటకు వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారు, నాకు ఇంతవరకు అసలు ఆస్తమానే లేదండి, మనం గట్టిగా అడుగుతూ పోతే ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఉండేదంట, అది తగ్గిపోయింది కానీ అది ఇప్పుడు కాదు. సో చైల్డ్హుడ్ ఆస్తమా అడల్ట్ అండ్ ఎల్డర్లీ ఎవ్రీ ఏజ్ గ్రూప్ కెన్ బీ ప్రెజెంటెడ్ విత్ ఆస్తమా. ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్లూడెడ్ అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డయాగ్నోస్డ్. సార్ అయితే ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు సమ్మర్కి వింటర్కి వీళ్ళలో మనం చాలా చేంజెస్ చూస్తుంటాం సార్. ముఖ్యంగా సమ్మర్లో అంత అగ్రెసివ్గా ఉండదు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు వింటర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది అండ్ దే ఫేస్ లాట్ ఆఫ్ అంటే ఏదో ఇన్హేలర్ పెట్టుకుంటే తప్ప ఇట్ నాట్ కంట్రోల్ అనే విధంగా ఉంటుంది. అసలు వై ఇట్స్ సార్ యాక్చువల్లీ మీ కింద మనం అందుకే ఈ ఫిజియాలజీ చెప్పింది. అందుకే మనకి ఈ కూలింగ్ ఎఫెక్ట్ అనేది అంటే బాడీ రియాక్ట్ అయ్యే పద్ధతి బట్టి ఆస్తమా అగ్రవేట్ అవుతుంది ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే మామూలుగానే బయట టెంపరేచర్కి మనం లోపల తీసుకునే గాలి టెంపరేచర్కి వేరియేషన్ ఉంటుంది. సో మన బాడీ దాన్ని కూల్ డౌన్ చేసుకుని లోపల తీసుకెళ్తుంది. సో ఇప్పుడు అంతకన్నా చల్లగాలి వచ్చింది అనుకోండి, ఆల్రెడీ వీళ్ళల్లో వాళ్ళ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఆ గాలి వెళ్ళే దారంతా హైపర్ రియాక్టివ్గా ఉంటుంది, అంటే మామూలు కన్నా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, కొంతమందిలోన ఏమనుకుండా ఇలా చేతిమే కొడితే ఇలా ఎర్రగా అవుతుంది, అదే కొంతమందికి అదే దెబ్బ కొడితే ఇంత వాపు వస్తుంది. దాని అర్థం ఏంటి అంటే చర్మం అంత ఎక్కువ రియాక్ట్ అవుతుంది. అట్లనే మన ఈ ఎయిర్వే కూడాను రియాక్షన్ ఒక్కొక్కరిలో ఒక్కొక్కరిలాగా ఉంటుంది. ఈ ఆస్తమా వాళ్ళలోన ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. సో చిన్న మైన్యూట్ టెంపరేచర్ డిఫరెన్సే వాళ్ళకి చాలా పెద్ద డిఫరెన్స్. మీరు అన్న సమ్మర్లో ఎందుకు రాదు అంటే సమ్మర్లో కూడా వస్తుంది. ఎప్పుడు అంటే సమ్మర్లో సన్గా వర్షాలు పడినప్పుడు, లేదు అంటే ఎర్లీ మార్నింగ్స్. వీళ్ళలో ఆస్తమా పేషెంట్స్కి ఎక్కువ కంప్లైంట్స్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 to 5 మధ్యలో వస్తాయి. ఆ టైంలో మన టెంపరేచర్ కూల్ అవుతుంది కాబట్టి. అలాగే నైట్ టైమ్స్ సన్గా డ్రాప్ ఇన్ టెంపరేచర్. అలాగే వాళ్ళు ఐస్ క్రీమ్ తిన్నా కూడా వస్తుంది, సార్ నాకు ఐస్ క్రీమ్ ఇష్టం కానీ ఐస్ క్రీమ్ తినలేను. ఎందుకు అంటే ఈ టెంపరేచర్ వేరియేషన్ అనేది ఆబ్వియస్గా ఇది ఎక్కువ చేస్తుంది. అట్లనే మీరు ఇంకో కరెక్షన్ అంటే బాగా మిడ్ సమ్మర్ అంటే సమ్మర్ బాగా పీక్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా మట్టిదారిలో వెళ్ళారనుకోండి, వీళ్ళలో ఖచ్చితంగా ఆయాసం వస్తుంది. ఎందుకంటే ఆ దుమ్ము ధూళి అదే సమ్మర్లో మొత్తం మట్టి అంతా పొడిపొడి అయిపోతుంది. సో ఆ ఏదైతే ధూళి ఏదైతే ఉంటుందో, పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, అవి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అప్పుడు ఆబ్వియస్గా వీటికి వస్తుంది. సో ఇవన్నీ కారణాలు అన్నమాట. కానీ ఎక్కువ వింటర్లోని రెయినీ సీజన్లో రావడానికి మెయిన్ కారణం ఇదే. అట్లనే స్ప్రింగ్ సీజన్ మనకు చక్కగా పువ్వులు పూస్తున్నప్పుడు ఈ పుప్పుడు అనేది ఎగురుతుంది, పోలన్. అది ఎగిరినప్పుడు ఇది ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో ఎవరికి ఎటువంటి ఏ టైంలో వస్తుంది అనేది చెప్పడం కష్టం, కానీ ఓవరాల్గా కోల్డ్ క్లైమేట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఆస్తమా ఎగ్జజర్బేషన్. సార్ అయితే ఇప్పుడు మనం ఈ ఆస్తమా గురించి కనుక ఒకసారి అనుకుంటే కనుక ఇప్పుడు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్ మెథడ్స్ వచ్చాయి. సో ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? యాక్చువల్గా మనం ఆస్తమా ట్రీట్మెంట్ అంటే ముందు నేను ట్రీట్మెంట్ చెప్పే ముందు డయాగ్నోసిస్ చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే అసలు అది డయాగ్నోసిస్ చేసుకోకుండానే ఆస్తమా అని అనుకుంటాను. మీకు చెప్తాను మోస్ట్ కామన్గా ఆస్తమాలో ఏమవుతుంది అంటే, మనం ఎవరికైనా సార్ మీరు ఆస్తమాకి ఏం వాడుతున్నా అంటే ఇన్హేలర్ వాడుతున్నామని చెప్తారు. ఏ ఇన్హేలర్ అంటే పేర్లు తెలియవు. మేము మామూలుగా డాక్టర్లు మాకేంటంటే అలవాటు, అమ్మ నీలం రంగుదా ఎర్ర రంగుదా. నీలం రంగు అంటే ఆస్తలిన్ ఇన్హేలర్ అని ఉంటుంది, ఆస్తలిన్. అది అందరికీ తెలుసు, ఒక మామూలు ఎడ్యుకేషన్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆస్తలిన్ ఇన్హేలర్ అంటే ఐడియా వచ్చేస్తుంది. ఆ బ్లూ కలర్ ఇన్హేలర్ అది పాకెట్లో పెట్టుకుంటారు. కానీ అది ఎప్పుడు పడితే అప్పుడు కొంతమంది అయితే ఓ రోజుకి 5-6 సార్లు కొడతారు, కొంతమంది అసలు అవసరం ఉన్నా కొట్టరు. సో కానీ అది ఇచ్చే ముందు ఎందుకు ఇస్తున్నాము, అసలు డయాగ్నోసిస్ ఎలాగా ఆస్తమా అనేది అంటే పిఎఫ్టీ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అనేది మేజర్ టెస్ట్ అండి. అది ఊతామన్నమాట. అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా గాలి లేదు దారి ఎట్లా ఉందన్నది, వెలాసిటీ ఎంత బాగా మనం ఊదగలుగుతున్నాము అన్నది ఆ టెస్ట్లో బయటపడుతుంది. అలాగే ఆ టెస్ట్ చేసేటప్పుడు 2 ఉంటాయి దానిలోన, ఒకటి మందు ఇవ్వకముందు ఈ ఆస్తమా ఇన్హేలర్ ఇచ్చిన తర్వాత టెస్ట్ చేస్తాము. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఆ ఇన్హేలర్ ఎంత బాగా పనిచేస్తుంది, ఊపిరితిత్తులు ఎంత బాగా రికవర్ అవుతున్నాయి అన్నది ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మోడిఫికేషన్ చేయాలా ఏది కంటిన్యూ చేయాలని డిసైడ్ అవుతుంది. ఒకవేళ రికవర్ కాకపోతే సిఓపిడి అని ఇంకో జబ్బు కింద మారే అవకాశం ఉంటుంది. ఈ ఆస్తమా అనేది నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే అల్టిమేట్గా లంగ్స్ పర్మనెంట్ డ్యామేజ్కి వెళ్ళిపోతాయి, అప్పుడు ఏ మందులు ఇచ్చినా పనిచేయు.
సో అది సీఓపీడీ డే స్టేజ్ అంటాం. ఆ సీఓపీడీ స్టేజ్లో చాలామంది ఉంటారు, స్మోకర్స్లో వస్తుంది యూజువల్గా అది. ఆ స్టేజ్ దాకా వెళ్ళాక ట్రీట్మెంట్ ఎక్కువ అగ్రవేషన్గా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఒకసారి డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టేజ్ వైజ్ ఉంటుందండి. సో బేసిక్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే ఇన్హేలర్ థెరపీ. అందరికీ మన సొసైటీలో ఉన్న స్టిగ్మా అనండి, టబు అనండి, ఒక మూఢ నమ్మకం అనండి ఏంటంటే ఇన్హేలర్ తీసుకుంటే జీవితాంతం తీసుకోవాలి, అట్లనే అది లేకుండా బతకలేము. ఇది 100% తప్పు. అది ఎందుకు అంటే ఇన్హేలర్లో కూడా రకాలు ఉంటాయి. కొంతమందికి ఇప్పుడు సీరియస్గా లేదు అనుకుంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడాలి, అది ఇన్హేలర్. సో ఇన్హేలర్లో కూడా స్టెరాయిడ్ ప్లస్ వేరే డ్రగ్స్ కలిపి ఉంటాయి. సో వీటిలో కూడా స్టెప్ వైజ్ ఉంటాయి. అన్ని ఇన్హేలర్లో ఒకే మందు కాదు, నీలం ఇన్హేలర్, ఎరుపు రంగు ఇన్హేలర్. ఇది ఎందుకు నేను ఈ రంగులు చెప్తున్నాను అంటే 90% ఆఫ్ పీపుల్ అన్నాను, మన కామన్ పీపుల్ ఇదే రంగులు బట్టే డిఫరెన్స్ చేస్తుంది, నీలం, ఎరుపు, పచ్చ, ఈ మూడు రంగులు బట్టే వాళ్ళకి అర్థమయ్యేది. దాన్ని బట్టి మేము ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటాము, వాళ్ళు ఇది వాడుతున్నారు ఇది వాడుతున్నారు. సో దాన్ని బట్టి వెళ్ళాలి. అలాగే ఆస్తమా ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది అంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇన్హేలర్ టెక్నిక్ తెలియకపోవడం. అది సరిగ్గా టెక్నిక్ లేకపోతే మనం ఎన్ని మందులు ఇచ్చినా అది పని చెయ్యదు. ఊపిరితిత్తులోకి వెళ్ళాల్సింది గాల్లో కలిసిపోతుంది, ఆయనకు అలాగే ఉంటుంది. డాక్టర్లు మారుతూనే ఉంటారు, మందులు అవే ఉంటాయి. ఎస్, అవును. దానివల్ల ఇంకా అసలు తగ్గదు కదా, తగ్గదు. అందుకే సో ఇన్హేలర్ టెక్నిక్ కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇన్హేలర్ సరిగ్గా తీసుకోలేని వాళ్ళకి రకరకాలు ఉన్నాయి, క్యాప్సూల్ ఫామ్లో ఉన్నది, డ్రై పౌడర్ అని ఇలా చాలా రకాలు ఉన్నాయి. బట్ ట్రీట్మెంట్ ఇనిషియేషన్ కానీ ఆస్తమాకి ఏదైనా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్హేలర్స్. సీరియస్గా ఇప్పుడు మనం మీరు అన్నారు ఎక్కువసారి సడన్గా ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ అయిపోతే ఆ టైంలో అడ్మిట్ అయినా కానీ లేదు ఓపీ బేసిస్లో కానీ మేము స్టిరాయిడ్స్ పెడతాం. స్టిరాయిడ్స్ లాంగ్ టర్మ్లో యూజ్ చేయకూడదు. ఎక్కువ యూజ్ చేస్తే స్టిరాయిడ్స్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. సో ఏ ఆస్తమా పేషెంట్ కూడాను అట్మోస్ట్ 15 రోజుల కన్నా ఎక్కువ ఏ డాక్టర్, ఏ పల్మనాలజిస్ట్ కానీ, ఏ జనరల్ ఫిజిషియన్ కానీ ప్రిస్క్రైబ్ చెయ్యరు స్టిరాయిడ్స్. అలా స్టిరాయిడ్ ప్రిస్క్రైబ్ చేశారు అంటే ఆయనకి ఇంకేదో జబ్బు ఉన్నట్లు లెక్క. సో వీ హ్యావ్ టు థింక్ అదర్వైజ్ ఆల్సో. అలానే ఇప్పుడు ఇవి బేసిక్ ట్రీట్మెంట్స్. దీని తర్వాత మీరు ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమన్నారు. సో నేను మీకు అన్నాను ఈ కండరం ఏదైతే ఉందో అది బాగా లావ్ అయిపోయింది అనుకోండి, పర్మనెంట్గా నేర అయిపోతుంది, పర్మనెంట్ అది. సో మరి ఇప్పుడు దాన్ని ఎలా తగ్గించగలం, మందులతో రెస్పాండ్ అవ్వదు. ఆల్రెడీ కండరం మనం ఎక్సర్సైజ్ చేస్తే బలిచిపోయినట్టు అక్కడ లోపల కూడా అంత కండ బలిచిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే లేటెస్ట్ మా అమ్ముల పనిలో ఉన్నదంతా బ్రాంకెల్ థర్మోప్లాస్టి. అంటే ఏంటి అంటే వినడానికి కొంచెం భయంకరంగా ఉంటుంది, లోపలికి ఒక ఎలక్ట్రోడ్ పంపించి ఏ ఏరియాలో అయితే బాగా లావ్ అయిపోయిందో దాన్ని మేము కాల్చేస్తాం. దానివల్ల పేషెంట్కి ఏం అవ్వదు, పేషెంట్ పడుకునే ఉంటారు. ఎప్పుడైతే మనం ఈ కండరం అంతా కాల్చేస్తాం మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో మళ్ళీ రెగ్యులర్ అయిపోతుంది. ఆ ప్రొసీజర్ ఒక 4 సిట్టింగ్లు ఉంటాయండి దానికి. ఆ సిట్టింగ్స్ అయిన తర్వాత ఒక టైం తీసుకుంటుంది, మినిమం 1 మంత్ టైం తర్వాత పేషెంట్కి అప్పుడు అర్థమవుతుంది తన ఇంప్రూవ్మెంట్ ఎంత బాగా వస్తుంది అనేది. ఓకే. ఈ బ్రాంకెల్ థర్మోప్లాస్టీకి ఇన్హేలర్లకు మధ్యన ఇంకో రకం ఉంది. మీరు మామూలుగా ఆస్తమా పేషెంట్కి ఎవరికైనా అడిగారనుకోండి జనరల్ నాలెడ్జ్ ఏంటి అంటే ఈసినోఫీలియా అందరిలో ఇది ఉంటుంది, నాకు ఈసినోఫీలియా ఉంది సార్ అందుకే నాకు ఆస్తమా వస్తుంది సార్ అంటారు. సో ఆస్తమా ఉన్న ప్రతి పేషెంట్కి ఈసినోఫీలియా ఉండదు. ఈసినోఫీలియా ఉన్న ఆస్తమా పేషెంట్కి మేము ఫర్దర్గా ఆలోచిస్తాము. ఓకే. అంటే యాంటీబాడీస్, ఐజీఏ యాంటీబాడీస్ అంటాము, అవి ఎంతవరకు ఎక్కువ ఉన్నాయి. అవి బాగా పెరిగిన ఉన్న వాళ్ళకి వేరే రకాల డిసీజెస్ కూడా ఉంటాయి అన్నమాట, ఫంగల్ డిసీజెస్ ఇవి అవి ఉంటాయి. అవి రూల్అవుట్ చేసుకున్నాక ఓన్లీ వీళ్ళకి ఐజీఏ యాంటీబాడీ మాత్రమే పెరుగుతున్నందువల్ల ఆస్తమా వస్తుంది అనుకుంటే వాళ్ళల్లో యాంటీబాడీస్ ఇంజెస్ట్ చేస్తాం. యాంటీబాడీస్ అనేవి మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నవి ఒమాలిజుమాబ్, మెపాలిజుమాబ్ అని యాంటీబాడీస్ ఉన్నాయి. అవి ఫిక్స్డ్ టైమింగ్స్లో ఇస్తాం. సో అవి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ హైపర్ రెస్పాన్సివిటీ ఏదైతే ఉందో అది కంట్రోల్ అయిపోతుంది. సో దట్స్ ఎ కాస్ట్లీ ట్రీట్మెంట్ యాక్చువల్లీ. బ్రాంకల్ థర్మోప్లాస్టీ కానీ మెపాలిజుమాబ్ ఇవి కానీ దీస్ ఆర్ కాస్ట్లీ ట్రీట్మెంట్స్. బట్ ఎప్పుడైతే ఆస్తమా రికవరీ స్టేజ్కి ఇదైపోయిందో దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దీస్ ఆల్టర్నేటివ్స్. చాలా థ్యాంక్స్ సార్, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా ఛానల్ ప్రేక్షకులకు కేటాయించి చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అందరికీ ఒకటే అండి, కోవిడ్ మన నుంచి వెళ్ళిపోలేదు, అది మన మధ్యనే ఉంది. దయచేసి జాగ్రత్తలు పాటించండి. ఎక్కడైనా మెట్రోలో మీకు ఈ స్థలంలో కూర్చోకూడదు, సీట్ అక్కడ ఉండకూడదు అంటే అర్థం ఆ స్టిక్కర్ పీకేసి కూర్చోమని కాదు, అక్కడ కూర్చోకూడదని 100% మైక్లో అనౌన్స్మెంట్లు అవుతూనే ఉంటాయి, మనం అక్కడే ఉంటాము. దయచేసి మాస్క్లు వాడండి, కర్చీఫ్లు ఎప్పుడో 10 రోజులు 15 రోజులు వాడేసిన కర్చీఫ్ను ముక్కుకు చుట్టుకుని వెళ్తే మీకు లాభం నష్టమే, పక్కనోడికి నష్టమే. అట్లనే మాట్లాడాల్సినప్పుడు మెట్రోలో చెప్తూనే ఉంటారు దయచేసి ఫోను మాస్క్ తీయకుండా మాట్లాడమని.
మెట్రో ఎక్క కానీ మాస్క్ తీస్తే ఏమవుతుంది, పక్క వాడికి వస్తుంది, మీకు మీరే ప్రమాదం. అట్లనే బస్సులు కానీ ఎక్కడైనా ఇంకా ఏది కూడా గవర్నమెంట్ సినిమా థియేటర్లకు 100% ఫిల్లింగ్ ఇచ్చింది అంటే గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడానికి తప్ప మనల్ని రిస్క్లో పెట్టుకోమని కాదు. దయచేసి ఆలోచించి ముందడుగేయండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా మొత్తానికి ఇదనమాట. సో జాగ్రత్తలు పాటించండి. ఇది డాక్టర్ గారు ఏదైతే మన ప్రదీప్ గారు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా మన స్వీయ నియంత్రణ అండ్ సోషల్ డిస్టెన్స్ ఇవే మనల్ని కాపాడతాయి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ దిస్ బై దికేశ్వరి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.